ఎందుకు వచ్చిందికా మా దగ్గర ఇంకా మా మామూలుగా ఎట్టు జగన్ గారి పరిపాలన మనం వచ్చే గిడ్నీళ్ళు అమ్మేస్తాడు రక్తం తీసి అమ్మేస్తాడు అంతే. ఇప్పుడు ఈ రాళ్ళు ఎందుకు మనల్లో రాళ్ళు వేస్తున్నాడు పొలంలోనో జిలాచిలో మయంగా వేస్తున్నాడు. అది బాబు గారు తలం ఉంటుంది అది బాబు జా ఏమన్నానా అదేమో సంపాదించిందన్న ఆతి చెడిపోక మన అన్ని రాళ్ళు వేస్తున్నాయి ఈ రాళ్ళు అమ్మది ఎంగనా కాడు దెబ్బొస్తుందని పొలాల్లో పొలాల్లో ఆ రాళ్ళు పనేటి ఇంత రాళ్ళు ఎక్కించి ఇంకో అంత రాళ్ళు ఎక్కించి మళ్ళీ మయంగా కప్పించున్నాడు ఎందుకు ఎందుకు మా ఆ ఎదవ తెలిసి మాకు చెప్పడానికి ఆ ఎదవ తెలిస్తే మాకు తెలుస్తుంది మా ఎందుకంటే మేము చెప్తామా మీరు తెలుసుకో మీరు ఊరని తిరుగుతున్నారు కదా జగన్ గారు పెట్టిన పథకం ఒకటి మంచిది కాదు ఒక రోడ్డు లేదు ఈ రోడ్డు పోయి అప్పుడే 15 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు పోసిన ఎదవ ఒక ఎదవ కాపాలేదు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ రోడ్డు పోయమని వచ్చిన కానీ చెప్తున్నాం 3 ఎమ్మెల్యేలు చెప్పాం 3 ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు ఈ రోడ్డు గురించి మన వచ్చేలాగే తీసుకున్నాడు అది ఏం చేయగలి పోయారు మరి ఎందుకో ఎమ్మెల్యేలు అయ్యని బట్టన నొక్కని అంటున్నాడు ఎందుకు అమ్మ బొక్క బట్టన ఎందుకో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా చేశారు మరి చంద్రబాబు నాయుడు ఏంటి చంద్రబాబు నాయుడు ఎవరికే కూడా ధర్మం చేయకపోయినా ఎవరికి అన్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు అన్ని పనులు చేసేవాడు చక్కపెట్టేవాడు ఒకటంగా అందరికీ అలాగా వీడేం చేస్తున్నాడు దోషి తిన్నాక కానీ ఈ ఇళ్ళతలాలు అన్నాడు ఎన్ని పిల్లలకి అమ్మ కొనవపేటలోని కొనవపేటలోని అమ్మ ఎన్ని పిల్లలకి అలా ఇచ్చి 25 లక్షల రూపాయలకి అమ్మ తలాలు కొని 25 లక్షలకి 70 లక్షలు వేసుకున్నాడు ఒక ఎమ్మెల్యే ఇవన్నీ తిన్నా కదా ప్రజల సొమ్మునే పెసలది కదా మరి ఇదంతానే అన్నీ పెంచేసుకున్నాడు ఇంక పెసల సొమ్ము కాబట్టి ఎవరిది సచివాలయాలు వాలంటీర్లు పనితీరు వాళ్ళెందుకు సచివాలయం వాళ్ళకి జీతాలు పని వేటాలకే ఇన్నాళ్ళమ్మా పింఛనీలమ్మా జోడ మనుషులు ఉండి ఇచ్చేసేవారు ఇప్పుడు మా ఊరు 80 మంది 70 మంది ఉన్నారు ఇంత వాళ్ళకి జీతాలు ఎక్కడ చేస్తాడు మన కాకపోతేనే ఆ ఎదురు ఏమైనా రూపాయలు చేస్తాడు ఇటు ఇవన్నీ మనయే కదా ఇంటింటికి రేషన్ ఎలా ఉంది రేషన్ అప్పుడు ఎలాగ ఇచ్చాడు ఇప్పుడు ఎలాగ ఇస్తున్నాడు ఇంటింటికి ఎందుకు రేషను ఇంటింటికి వచ్చి ఇట్లేదా ఇంటింటికి ఈ రోడ్డు మీద వస్తున్నాడు ఈ రోడ్డు మీద చేస్తున్నాడు ఇక్కడ వెళ్తున్నాడు ఆడవాళ్ళందరూ ఇక్కడ రమ్మంటున్నారు అప్పుడు ఎలాగెత్తున్నాడు ఇప్పుడు ఎలాగెత్తున్నాడు కోటలో మరి రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తాండి మనకి ఎందుకమ్మా మేము ఉన్నది చెప్పాం ఎవరు గెలిస్తే మనకి ఎందుకు ఆడొచ్చినంతే ఈడొచ్చిన ఒకటే మాకు మరి మళ్ళీ జగన్ గారి సీఎం అయితే ఏంది పరిస్థితి అమ్మేస్తాడు మళ్ళీ అంతా ఇంకేముందా చంద్రబాబు గారు సీఎం అయితే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు సీఎం అయినా మనకి బెటరు ఆడమనే బెటరు చంద్రబాబు నాయుడు అయితే కానీ ఉండొస్తారు జనాన్నే ఈడైతే తీసుకెళ్ళి ఏ పార్లోనే మెత్తడంత మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ అన్నా చంద్రబాబు నాయుడు గడిపాడు జగన్ గారు గడిపాడు పవన్ కళ్యాణ్ అన్నాకి ఆడమ్మ కట్టబడి తెచ్చి రూపాయలు పంచుతున్నాడు ఆడు పవన్ కళ్యాణ్ ఈ అసలు దోషిది అంటవా మరి పవన్ కళ్యాణ్ తిడుతున్నారు అందరూ ఎవరు తిడతాడో డబ్బులకి అయితే ఆ డబ్బులకి ఎందుకు ఈ అదవుల్లో డబ్బులకి అంటే దీని రకం కదా ఆడు పవన్ కళ్యాణ్ ఆడు సినిమా చేస్తే ఎన్ని కోట్లు వస్తుందో ఆడు ఆ డబ్బులు తరిగితే ఆడికి పవన్ కళ్యాణ్కి మళ్ళీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు అయితే వీడేం వదిలేదు కదా వాళ్ళకి ఇష్టంలోకి పోయారు మూడు పెళ్ళిళ్ళు కదా 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు వీళ్ళు లేరా ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేలు ఎంపీ కూడా అమ్మా ఆ దేంతో దొంగ ఉండాలి బట్టలు ఇప్పుకుని వాళ్ళని పెట్టలేదా మరి పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ తిట్టుబడి వచ్చారాలు తిడతారు ఆడు మంచి పనులు చేస్తున్నాడు ఆడికి ఓటు వేయకూడదు అని పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తే కాదా మంచోడు కనుక ఆడమ్మా అందరికీ చేస్తున్నాడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడు ఆ తెచ్చిన డబ్బులు 8 కోట్లు సంపాదిస్తున్నాడు ఆ తెచ్చి పెద్దలకి ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు మన చచ్చిపోయిన వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తున్నాడు ఆ యదం ఏమైనా 1 రూపాయి ఇచ్చినట్టు ఎవరికన్నాను వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ నువ్వు తిడతా ఉన్నారు తిడతాడు మామూలుగా ఆ ఎమ్మెల్యే మనీసారి ఎమ్మెల్యే కదని వాళ్ళకి పదవులు ఇచ్చింది ఎందుకు దోషిదనమని ప్రజలకు మంచి చేయమని కాదా మంచి మంచి అయినా మా వచ్చాడు ఇచ్చి వస్తున్నారా వచ్చి ఏ పని చేశాడు వచ్చి ఏ ఊరికైనా చిమ్మిన రోడ్డు వచ్చాడు అప్పుడైనా 5 సంవత్సరం పూర్తి అయిపోతుంది ఏ రోడ్డు పోసాడు ఏ ఊరికి పోసాడు రోడ్లు చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండే ఆ బెమ్మన్న పోసాడు రోడ్లు కానీ మంచి బోకలు తినా వాళ్ళు పని చేసేవాడు జగన్ గారు వచ్చాక జగన్ ఎవరికి పని లేవు ఎక్కడ మరి 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తా అని అన్నారు మరి జగన్ గారు వస్తే మంచిదే కదా ఈసారి
ఏమో ఎలా ఉండి జనాన్ని మెత్తడు అన్నాం కదా, ఇంకా ఎన్ని చల్లు అడగాలా, జనాన్ని మెత్తడు ఇంతే ఏ పార్టీలో తీసుకెళ్ళా మెత్తడు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? శ్రీలంక చూసావా? శ్రీలంకలోకి వస్తుంది మన మంది, శ్రీలంక పద్ధతిగానే వస్తుంది. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నాయో, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు చేసినా మరలేదు ఆడు తెప్పించి. చంద్రబాబు నాయుడు చేసిన మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయించాడు. చంద్రబాబు నాయుడు చేస్తే ఎవరు పోయి ఎవరైనా తీసాడో రామారావు అమ్మ అక్కడ అయ్యేవాళ్ళు హై స్కూల్ ఏదో కట్టించుకున్నాడు, అది తీసి వాళ్ళు బాబు పేరు పెట్టుకున్నాడు. వాడు బాబు కట్టాడు, అది వాళ్ళు బాబు పేరు పెట్టుకున్నకి కాలేజీకి పేరు. ఇప్పుడు 5 రూపాయలు భోజనం అమ్మ పెడుతున్నాడు చంద్రబాబు రామారావు పేరు తీసి వాళ్ళు బాబు పేరు పెట్టుకోవాలా, పోయేది రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవాలి. ఆ భోజనాలు తీసాడు, ఆడు ఏం పని చేసాడు వచ్చి మళ్ళీ పొలం పాస్బుక్ల మీద జగన్ బొమ్మ ఏమని చెప్తున్నాడు కదా జగన్. ఆడు బాబు తిట్టి ఆడు బాబు చంపించిన ఆస్తి ఏమన్నా అయితే వేసుకున్నా పర్లేదు, ప్రధాన వేసుకోవడం దానికి ఈ అదే వేసుకుంటుంది ఫోటోలు దాని మీద. ఇప్పుడు మీ పొలాలకు కూడా రాళ్ళేస్తున్నారు అని చెప్పారు కదా, ఏం చేద్దామని ఆ పొలాలని అమ్మేసుకుంటాం ఏదో చెప్తున్నాడు. అమ్మేసుకున్నాక ఏదో మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది అన్నీ లిట్లోకి వచ్చేది కదా, లిట్లోకి వచ్చేది ఎవరికడికి అమ్మేస్తాడు. ఈ రైతులు మడుగుర్చుకోవాల్సిందే. మరి వీటన్నిటికీ పరిష్కారంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే అవుతుంది? ప్రజలే చెప్తాడు. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్? అలా కదా మా వీళ్ళు ముగ్గురులోనే ఎవరైతే బాగుంటుందో ప్రజలు చెప్తారు. కంగారు పడతాడు ఇంకొక 8 నెలలు. మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటామంటే జగన్ తప్పించి ఎవరు వచ్చినా పర్లేదు, అక్కడ నువ్వు అవినా పర్లేదు. ఓకే బాబాయ్.